ఏపీలో అధికార వైసీపీని రామచంద్ర యాదవ్ వణికిస్తున్నారా? అందుకే ఆయనను అణిచివేయాలని అధికార పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బీసీవై పార్టీ అధినేతపై ఎందుకింత కక్ష? పొంగనూరు కేంద్రంగా రాష్ట్రంలో అసలేం జరుగుతోంది? గతంలో ప్రజల్లోకి వెళ్లకుండా పవన్ కళ్యాణ్ను అడ్డుకున్న జగన్ సర్కార్ రామచంద్ర యాదవ్ను కూడా అదే తరహాలో అడ్డుకుంటోందా? టేకెల్ భారతీయ చైతన్య యువజన పార్టీతో ఏపీలో సంచలన రాజకీయ నాయకుడిగా ముద్ర వేసుకున్న బోడే రామచంద్ర యాదవ్ అధికార వైసీపీని హడలెత్తిస్తున్నారు. రామచంద్ర యాదవ్ పేరు వింటేనే ఇప్పుడు వైసీపీ బెంబేలెత్తిపోతోంది. ఆయన్ను ప్రజల్లోకి వెళ్లనీయకుండా అడుగడుగున అడ్డుకుంటున్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బీసీవై పార్టీ అధినేతపై ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో రామచంద్ర యాదవ్ ఇంటిపై పెద్దిరెడ్డి అనుచరులు దాడి చేసి నానా బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా రామచంద్ర యాదవ్ను అడ్డుకునేందుకు పెద్దిరెడ్డి అనుచరులు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో రామచంద్ర యాదవ్ వర్సెస్ పెద్దిరెడ్డి ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా మరోమారు చర్చనీయాంశంగా మారిపోయింది. రామచంద్ర యాదవ్ కొత్త పార్టీ పెట్టారు. బీసీలు ఇతర బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలు, యువతకు ఉద్యోగాల కల్పన లాంటివి చేసుకుంటూ పోతున్నారు. అయితే కొత్త రాజకీయ పార్టీతో బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధిస్తానని చెబుతున్నారు. ఆయన పార్టీ పేరు భారత చైతన్య యువజన పార్టీ. ఈ పార్టీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆదరణ తెచ్చుకుంటోంది, వైసీపీ నాయకుల్ని భయపెడుతోంది. పార్టీ ఆవిర్భావ సభ రోజునే అధికార వైసీపీపై రామచంద్ర యాదవ్ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయితే కొత్త పార్టీ ప్రకటించిన తర్వాత తాజాగా రామచంద్ర యాదవ్ తొలిసారి తిరుపతి ఎయిర్పోర్టుకు వచ్చారు. భారీ స్థాయిలో అభిమానులు, అనుచరులు స్వాగత సత్కారాలు ఏర్పాటు చేశారు. అయితే రామచంద్ర యాదవ్కు అడుగడుగునా పోలీసులు అడ్డంకులు కల్పించారు. కాన్వాయ్కు అనుమతి లేదని అటూ ఇటూ తిప్పి పొంగనూరుకు వెళ్లేలా చేశారు. పోలీసుల తీరు చూసి ఓ సందర్భంలో రామచంద్ర యాదవ్ రోడ్డుపైనే ధర్నాకు దిగారు. రామచంద్ర యాదవ్ పార్టీని చూసి వైసీపీ వణికిపోతుండడం, ప్రతిపక్షాలను అణచివేయడమే టార్గెట్గా పెట్టుకున్న జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు పెద్దిరెడ్డికి రామచంద్ర యాదవ్ అంటే ఎందుకంత కక్ష? ఎందుకు ఆయనపై ఇంతలా ఉక్కుపాదం మోపుతున్నారంటే చాలానే జవాబులు కనిపిస్తాయి. రామచంద్ర యాదవ్ పేరు వినపడినా, నియోజకవర్గంలో ఆయన ఫ్లెక్సీ కనపడినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తట్టుకోలేకపోతున్నారు. పొంగనూరులో తన సామ్రాజ్యాన్ని కూల్చివేస్తారన్న ఆందోళనతోనే రామచంద్ర యాదవ్ను ఇబ్బందులు పెడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పొంగనూరులో తాను పాతుకుపోయానని పెద్దిరెడ్డి అనుకుంటున్నారు, కానీ పరిస్థితి ఏమాత్రం ఆయనకు అనుకూలంగా లేదు. ఆయన పూర్తిగా దొంగ ఓట్ల మీద ఆధారపడి గెలుస్తున్నారన్న అనుమానాలు ఇటీవల పెరిగిపోయాయి. అందుకు సంబంధించి 0 డోర్ నెంబర్ ఇళ్లతో భారీగా దొంగ ఓట్ల గుట్టు ఈ మధ్యనే బట్టబయలైంది. నియోజకవర్గంలో తనను ఎదిరించే నాయకులపై దాడులు చేయడం, ఇళ్లను ధ్వంసం చేయడమే పెద్దిరెడ్డి రాజకీయం అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందని అంటున్నారు. రామచంద్ర యాదవ్ను భౌతికంగా కూడా అంతమొందించడానికి కుట్ర జరుగుతోందనే వార్తలు పొంగనూరులో చాలా కాలం నుంచే వినిపిస్తున్నాయి. రామచంద్ర యాదవ్ రాక ముందు వరకు పొంగనూరులో పెద్దిరెడ్డి ఆడిందే ఆట, పాడిందే పాట. భయపెట్టి పెద్దిరెడ్డి ఓట్లు పొందుతున్నారన్న ఆరోపణలు సైతం చాలా కాలం నుంచి ఉన్నవే. అయితే బోడే రామచంద్ర యాదవ్ రాజకీయాల్లోకి వచ్చాక పెద్దిరెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పెద్దిరెడ్డి అరాచకాలపై రామచంద్ర యాదవ్ తీవ్రస్థాయిలో పోరాటాలు చేస్తున్నారు. దీంతో పెద్దిరెడ్డిని చూసి భయపడేవారి సంఖ్య ఇప్పుడు పొంగనూరులో గణనీయంగా తగ్గిపోయింది. ఎన్ని దాడులు చేసినా దమ్ముగా పెద్దిరెడ్డిని ఢీకొట్టి పోరాడటంతో రామచంద్ర యాదవ్ పరపతి రాష్ట్ర స్థాయిలో పెరిగిపోయింది. అందుకే మరింత అసహనానికి లోనై రామచంద్ర యాదవ్ను కనీసం ర్యాలీలు చేయడానికి, కాన్వాయ్గా వెళ్లడానికి కూడా ఆటంకాలు సృష్టిస్తున్నారన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ ప్రకటించాక తొలిసారి రామచంద్ర యాదవ్ శుక్రవారం ఢిల్లీ నుంచి పొంగనూరుకు వచ్చారు.
తిరుపతి విమానాశ్రయం నుంచి ర్యాలీగా బయలుదేరగా అనుమతి తీసుకోలేదంటూ డీఎస్పీ భవ్యకిషోర్ నోటీసులు ఇచ్చారు. చివరకు కొన్ని వాహనాలనే అనుమతించారు. పులిచెర్ల మండలం కల్లూరు సమీపంలోని పాలెం వద్ద చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు పెట్టి రామచంద్ర యాదవ్ను అడ్డుకున్నారు. కల్లూరు నుంచి సదుం, సోమల, చౌడేపల్లి మీదుగా పుంగనూరుకు వెళితే శాంతి భద్రతల సమస్య వస్తుందని, చిత్తూరు మీదుగా వెళ్లాలని సూచించారు. దీనిపై ఆయన ఆగ్రహిస్తూ ధర్నాకు దిగారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిరికి పంద, నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఎయిర్పోర్టు నుంచి కల్లూరుకు రావడానికి 6 గంటల సమయం పట్టిందని, అడుగడుగునా పోలీసులు అడ్డుకోవడం, వాహనాలను పక్కకు మళ్లించడం, డ్రైవర్లను బెదిరించడం, తాళాలు లాక్కోవడం లాంటి దుశ్చర్యలకు పాల్పడి వైసీపీ కార్యకర్తల కంటే హీనంగా వ్యవహరించడం సిగ్గుచ్చేటన్నారు. పుంగనూరు ఇండియాలోనే ఉందని, ఎప్పుడు అనుమతిస్తారో అప్పుడే పుంగనూరుకు వెళతానని తేల్చి చెప్పారు. శాంతి భద్రతల సమస్య వస్తుందంటూ రాత్రి 9 నుంచి 10 గంటల మధ్య పోలీసులు ఆయన్ను బలవంతంగా చిత్తూరు మీదుగా పుంగనూరు పంపించారు. ఈ క్రమంలో కల్లూరు వద్ద వైసీపీ శ్రేణులు కాన్వాయ్ పైకి దూసుకురాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో నీళ్ల బాటిళ్లను విసిరారు. బీసీవైపీ కార్యకర్త ధనుంజయపై కొందరు దాడికి పాల్పడ్డారు. రామచంద్ర యాదవ్ వైసీపీ సర్కార్ అరాచకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాదిరిగా విమర్శలు చేస్తున్నారు. గతంలో పవన్ను ప్రజల్లోకి రాకుండా ఎలా అడ్డుకున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ను కూడా అదే తరహాలో అడ్డుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఎంతగా పోలీసులతో అడ్డుకోవాలని చూసినా, పెద్దిరెడ్డి ఎన్ని దాడులు చేయించినా ఎక్కడా అదరడం లేదు, బెదరడం లేదు. పోరాటమే ఊపిరిగా ధైర్యంగా దూసుకుపోతున్నారు రామచంద్ర యాదవ్. రాజకాలను ఎవరూ అడగకూడదు, ప్రశ్నించకూడదంటూ ఉక్కుపాదం మోపితే తిరుగుబాటు తప్పదని పవన్ కళ్యాణ్, బోడే రామచంద్ర యాదవ్ లాంటి ప్రతిపక్ష నేతలు రుజువు చేశారు. మరి ఇప్పటికైనా కక్షలు, కార్పణ్యాలను పక్కన పెట్టి అధికార పార్టీ ప్రజా సమస్యలను తీర్చాలని, ప్రతిపక్షాల గొంతు నిలబడం స్టాప్ చేయాలని మేధావులు, ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. చూడాలి మరి ఏపీ రాజకీయం మున్ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో.